ఆదిలాబాద్ జిల్లాలో 5 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో కుంటాల జలపాతానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 120 గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఈ వరద నీరంతా కడెం ప్రాజెక్టుకు చేరుతోంది. కుంటాల పరిసర ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో వరదల పరిస్థితులకు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ ఫోన్లైన్ ద్వారా అందజేస్తారు. నరేష్, ఆదిలాబాద్లో వాగులు వంకలు పొంగుతున్నట్టున్నాయి, చాలా గ్రామాలు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి, బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా వారికి కట్టయిపోయిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? నరేష్, పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు పూర్తి స్థాయిలో నిండుకుండా కనిపిస్తున్నాయి. ఉధృత రూపంలో కూడా వాగులు వంకలు పొంగి పొరులుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ లో బోత్ నియోజకవర్గంలో ఉన్న కుంటాల పొచ్చెర జలపాతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వరద నీరంతా అదే వరద ఉధృతితో కడెంలోకి వెళ్తున్న పరిస్థితి. కడెంకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం కడెంలో ఇంట్లో దాదాపుగా 7691 క్యూసెక్లుగా ఉన్నట్టుగా నమోదవుతుంది. సర్ఫేస్ డిశ్చార్జ్ కూడా 81512గా ఇప్పటి వరకు నమోదవుతుంది. దాదాపుగా 12 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. 495 లెఫ్ట్ కెనాల్ కు, అదే విధంగా 5 క్యూసెక్ల వాటర్ ను రైట్ కెనాల్ కు వదులుతున్న పరిస్థితి. దాదాపు 695 అడుగులకు ఇప్పటికే నీరు వచ్చి చేరుతుంది. ఇంట్లో కూడా 65756 క్యూసెక్లుగా ఉన్నట్టుగా నమోదవుతుంది. మరోవైపు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరిలోకి కూడా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. దీంతో ఎల్లంపల్లికి కూడా భారీగా వరద నీరు ఇప్పటికే ఇంట్లో కూడా 33000 క్యూసెక్లు ఉన్నట్టుగా కూడా నమోదవుతుంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎల్లంపల్లి నుండి కిందికి కూడా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతానికి ములుగు వద్ద గోదావరి ప్రవాహం ఉధృత రూపంలో ప్రవహిస్తుంది. దాదాపు రామనగూడెం పుష్కర ఘాట్కు సంబంధించి 8.86 మీటర్ల నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు అయితే పొంగి పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు త్రివేణి సంగమ కాళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి భారీగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి నరేష్. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 65 గేట్లు ఇటు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 65 గేట్ల ఎత్తి కిందికి 4.67 లక్షల క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేశారు. అన్నారం బ్యారేజ్ కు 3 గేట్లు కూడా ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో దాదాపు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇటు కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాగులు వంకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రపంచానికి